కూకట్పల్లి నియోజకవర్గంలో బీజేపీ బలపరిచిన జనసేన పార్టీ అభ్యర్థిని ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ రెడ్డి మద్దతుగా ప్రచారం చేసి గెలిపించారని బీజేపీ మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మురళీధర్ రావు అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ ఆశించిన బట్టేపల్లి రాజేశ్వరరావు ఇంటికి వచ్చిన బుజ్జగించారు. రాజేశ్వరరావు ఇంటికి వచ్చి బుజ్జగించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కార్పొరేట్ ఎన్నికల్లో మంచి భవిష్యత్తు ఉంటుందని వడ్డేపల్లి రాజేశ్వరరావు బుజ్జగించారు. కూకట్పల్లిలో గతంలో మున్సిపల్ చైర్మన్ గా చేసిన హనుమంతరావు ఆధ్వర్యంలో కూకట్పల్లిలో బీజేపీ పార్టీ పటిష్టంగా ఉందని కార్యకర్తలు ఎవరు కూడా అధైర్యపడవద్దని రాబో పార్లమెంట్ ఎన్నికల్లో మన కూకట్పల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మాధవరం కాంతారావు, నందికంటి శ్రీధర్, పులిగిల శ్రీనివాస్, మైలానగర్ మహిళా నాయకులు రేవతి తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క మీడియా సమావేశం ద్వారా కార్యకర్తలను విజ్ఞప్తి చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ. జాతీయ నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, మనందరం కూడా ఈ దేశానికి చాలా అవసరం. మనకు వ్యతిరేకులు కూడా మీరు ఓటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మోదీ గారు ఉండాలా అని అంటుండడం మనందరం కూడా చూస్తున్నాం. ఈ సందర్భంగా ఎన్డీఏలో చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోదీతో ఒక సహకారిగా ఒక ఎడమ కుడిగా ఉంటూ వస్తున్నారు. మీరందరూ కూడా తెలుసు, ఈ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ మోదీ గారి పట్ల కొంతవరకు పార్టీలకు అతీతంగా, సీట్లు లాభాలు నష్టాలు వాటికి అతీతంగా మోదీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వస్తున్నారు. మీకు అందరికీ కూడా తెలుసది. 2014లో కూడా చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు మోదీ గారికి మద్దతుగా వచ్చి నిలబడడం జరిగింది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాబోయేటువంటి ఆంధ్ర, తెలంగాణ, దక్షిణ భారతదేశం యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తెలుగు వాళ్ళలో భవిష్యత్తు పెరగాలనే ఉద్దేశంతో జనసేనతో కూటమి ఉండాలా, కూటమి కొనసాగాల, విస్తృతమైనటువంటి ప్రయోజనాల దృష్ట్యా, దీర్ఘకాలికమైనటువంటి లాభాల దృష్ట్యా రాజకీయంగా ఆలోచించి కేంద్ర పార్టీ ప్రధానమంత్రి జాతీయ అధ్యక్షులు నడ్డా గారు జనసేనతో కూటమి ఉండాలా అనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. స్థానికంగా లాభం నష్టం నాకు ఎంత మీకు ఎంత ఇవన్నీ కూడా ఉంటాయి, ఇది సహజం, ఎవరికైనా ఉంటాయి. అయితే ఈ స్థానికమైనటువంటి లాభ నష్టాలు, స్థానికమైనటువంటి బలాబలాలు దృష్టిలో పెట్టుకొని నిర్ణయం జరగలేదు. ఈ నిర్ణయం కేంద్రం, మోదీ గారి నాయకత్వం, బీజేపీ విస్తృత ప్రయోజనాలు ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని కూటమి ఏర్పడాలా నిర్ణయం జరిగింది. ఈ కూటమి ఏర్పడినటువంటి సమయంలో, సందర్భంలో కూకట్పల్లి నియోజకవర్గాన్ని అనేక కారణాల దృష్ట్యా జనసేన అభ్యర్థికి కేటాయించడం జరిగింది. పూర్వాపరాలు, లాభ నష్టాలు స్థానికంగా ఉండేటువంటి విషయం. కార్యకర్తలు అనేక దశాబ్దాలుగా త్యాగం చేస్తున్నారు. కూకట్పల్లి గౌరవనీయులైనటువంటి హనుమంతరావు గారి సమయం నుంచి కూడా బీజేపీకి ఇక్కడ మంచి బలం ఉంది, పట్టు ఉంది. త్యాగం చేసేటువంటి సిద్ధాంతపరంగా పటిష్టంగా ఉండేటువంటి కార్యకర్తల బలం కూడా ఇక్కడ ఉంది.